మీరు త్రివిక్రమ్ గారి రూములో ఉన్నప్పుడు ఏదో ఒక కోక్ టిన్నుకు సంబంధించి మొత్తం ఉన్న డబ్బులన్నీ కలిసి ఫ్యాన్సీగా కోక్ టిన్ అప్పట్లో కొత్తగా వచ్చేవి, అవునండి, మొత్తం ఆయన తాగేసి ఖర్చు పెట్టేసాడు. తర్వాత అదేంటి ఆ ఇన్సిడెంట్ ఏంటి? అది మేమిద్దరం లకడీ కప్పుల్లో ఉండేవాళ్ళం అండి. ఫస్ట్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మేము ఖాళీ చేసేయాలండి రూము. పాత బట్టలు అన్నీ ఎతికానండి. అందులో 12 రూపాయల దాకా చిల్లర ఉన్నాయండి. సరే ఆ చిల్లర ఉంటే ఆ చిల్లర అంతా పోజేసాను. పోజేసి మేము లగేజ్ పట్టుకుని ఇంకా బస్ స్టాప్లో కూర్చున్నామండి. అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేయాలన్నమాట అండి రూమ్. నైట్ 8:30 అయిందండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి అక్కడి నుంచి. నేను అన్నాను నో ప్రాబ్లం రా, టెన్షన్ ఏం లేదు, 3 రూపీస్ ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ ఇడ్లీకి డబ్బులు ఉన్నాయి, దిల్కుష్ 3 రూపాయలు ఒక్కోటి, 2 దిల్కుష్లకి డబ్బులు ఉన్నాయి, సో 12 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఏం చేద్దామంటే నైట్ 2 దిల్కుష్ తెస్తాను. వద్దు తేను తేను, మనం లగేజ్ పెట్టుకుని హోటల్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే మంచినీళ్ళు పెడతాడు. 2 దిల్కుష్ కొంచెం తిని కొంచెం వాటర్, కొంచెం తిని కొంచెం వాటర్, కొంచెం తిని వాటర్ అంటే ఫుల్ అయిపోతారు మనకి, తెక్క వచ్చేది స్వీట్ కాబట్టి. ఇంకా నైట్ ప్రాబ్లం లేదు, నిద్ర వస్తుంది, ఎక్కడో చోట పడుకుందాం, ఎవడో ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి. రేపు పొద్దున్నే 3 రూపాయలు ప్లేట్ ఇడ్లీ అవుతుంది, శుభ్రంగా తిందాం, రేపు పగలు స్టార్ట్ చేద్దాం పని కోసం, ఎలా ఎర్న్ చేయాలి పని అనేదంటే. అంత చక్కగా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకున్నారు? చేశానండి. మనోడు వెంటనే అవునా అన్నాడు. అవును రా అన్న. ఏ 12 రూపాయలు ఎలాగే అన్నాడు, ఇచ్చాడు. అలా రోడ్డుకి రాసేసి అప్పుడు అక్కడ ఇంపోర్టెడ్ గూడ్స్ అమ్మే షాప్ ఉందండి. అక్కడ కోక్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదండి. ఇక్కడ టిన్ కనపడుతుంది రెడ్గా అక్కడ. ఇదంతా అన్నాడండి, 12 రూపాయలు అంటే ఇదిగా తీసుకో ఇలాగే అని చెప్పి అది ఓపెన్ చేసి, నువ్వు సగం తాగరా, నేను సగం తాగుతా అన్నాడు. ఆ సగం తాగి ఎంటర్ అయ్యిదా అన్నాడు. అంటే రే ఇప్పుడు నువ్వు రేపుడి దాకా ప్లాన్ చేసావు, రేపుడు కానీ మనం ఆలోచించాం డబ్బులు ఎలా సంపాదించాలని. ఇప్పుడు సచ్చినట్టు ఇప్పుడు నుంచి ఆలోచించాలి రా మనం డబ్బులు ఎలా సంపాదించాలి, గుడ్ అని చెప్పి ఇంకా నడు, ఇప్పుడు ఇప్పుడు ఆలోచించు ఎక్కడికి వెళ్ళాలి డబ్బులు సంపాదించడం అంటే. తన అలాగా కడుపు మడిపోలా నాకు ఆ స్పాట్లో మండిపోయింది. అవును, ఎందుకంటే అది పామరుడు సెక్షన్, నాకు క్లియర్గా గెటాన్ అవ్వాలండి. అంది ఏంటంటే కష్టమైనా పర్లేదు పద చూద్దాం చెక్ చేసుకుందాం అని, తన కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ తలుచుకుంటుంది. చాలా మంచి మెమరీస్ అండి నిజంగా, వెరీ గుడ్. తర్వాత మీ రూము అగరత్తుల వాసనతో ఘుమఘుమలాడుతున్నా, నీట్గా ఉంచి ఉన్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూమ్లోకి రావటానికి ముందే మీరు ముసుగు తల్లి పడుకున్నా, దాని అర్థం వేరేనండి అని అంటుంటారు. ఏంటది అంటే అని చెప్పుంటానండి, ఇది అని చెప్పేశాడు మీకు. అదేంటంటే తను బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చేవాడండి, అసిస్టెంట్ రైటర్గా చేసేవాడు. తను వచ్చినప్పుడు నేను పగలంతా ట్రై చేసి రోడ్లన్నీ తిరిగి వచ్చి రాత్రి వచ్చేటడికి నిద్ర పెట్టేది కాదు. కొత్తగా అలవాటైందండి బీర్ డ్రింక్, బీరకాయ అలవాటయ్యి తను వచ్చే టైంకి. నేనేంటంటే మళ్ళీ తను వచ్చేస్తాడు ఎందుకులే అని చెప్పి తను వచ్చే టైంకి టకటక టకటక బీర్లు తాగేసి మంచి బిర్యానీ తినేసి మళ్ళీ ఆ స్మెల్ రూమ్లో ఉంటుంది కనిపెట్టేస్తాడు తన అని మంచి అగరత్తి వెలిగించి నీట్గా దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. వచ్చేవాడు, ఎరా 2 బీర్లు తాగావా, లెక్కతో సహా లెక్క కూడా తేడా రాదండి. నేను బాగా అలంకరించుకుని అగరత్తి వెలిగించానంటే ఆ రోజు 7 మంది మందు కొట్టిన జామాకులు నవ్వులట్లే, నవ్వులనట్టు అండి అని కూడా అనమాట అండి నాతో. ఓకే, చాలా సరదాగా ఉంటాయి ఇవన్నీ. అవునండి, చాలా మంచి డేస్ అండి ఇవన్నీ.